ఆగస్టు 31 సోమవారం నాడు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని హ్యాండీక్రాఫ్ట్ కార్యాలయంలో రాష్ట్రంలోని చేనేత మరియు పవర్లూమ్ నేతన్నల సంక్షేమానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో బతుకమ్మ చీరలపై కూడా సమీక్షించారు. ఇప్పటికే బతుకమ్మ చీరలకు సంబంధించిన ఉత్పత్తి దాదాపు పూర్తి కావచ్చిందని, వాటి పంపిణీకి సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి సారించామని మంత్రి కేటీఆర్కి అధికారులు తెలియజేశారు. బతుకమ్మ పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే పంపిణీ ప్రారంభం కావాలని, అక్టోబర్ 2వ వారంలోగా పంపిణీ పూర్తయ్యేలా చూడాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పంపిణీ ఉండేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని టెక్స్టైల్ శాఖ కార్యదర్శి మరియు ఉన్నతాధికారులకు సూచించారు. ప్రస్తుతం అనేక మంది చేనేత వస్త్రాలకు సంబంధించి అవగాహన పెరిగిందని, ఈ మేరకు అనేక మంది చేనేత వస్త్రాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టెస్కో వస్త్రాలకు మరింత బ్రాండింగ్ కల్పించే ప్రయత్నాల్ని వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. దీంతో పాటు హైదరాబాద్లో నలువైపులా షోరూంలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. మరోవైపు కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం నేతన్నలకు కష్టకాలంలో ఉపయుక్తంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన పొదుపు డబ్బుల్ని నేతన్నలు గడువుకు ముందే తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు వారికి ఎంతో చేయూతని అందించిందని తెలియజేశారు. ఈ పథకంలో భాగంగా డబ్బులు వెనక్కి తీసుకోవడం ద్వారా సుమారు రాష్ట్రంలోని 25,000 మంది నేతన్నలకు లబ్ధి కలిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేయూత పొదుపు పథకం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికులకు చెల్లించిన పొదుపు మొత్తానికి రెట్టింపు, పవర్లూమ్ కార్మికుల వాటాకు సమానంగా ప్రభుత్వం ప్రత్యేక అకౌంట్లలో జమ చేసిందని, సుమారు 3 సంవత్సరాల కాలానికి లాకిన్ పీరియడ్ ఉండగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ముందే డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. దీంతో సుమారు చేనేత కార్మికులకు 96.43 కోట్లు, పవర్లూమ్ కార్మికులకు సుమారు 13 కోట్లు, మొత్తంగా 110 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రంలోని నేతన్నలకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం కష్టకాలంలో తమ పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు అనేక మంది నేరుగా తనకు మెసేజ్లు పంపిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దీంతోపాటు మరోసారి ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాలని వారు కోరుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామన్నారు.